ఉంది కాబట్టి అంజలి దీని గురించి బాగా ఆలోచిస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఈ సినిమా గురించి ఇటీవలే శంకర్ అన్నని నేను ఎప్పుడు శంకర్ గారన్ను హీరో అల్లూరి శరశ్చంద్ర గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నా. అలాగే హీరోయిన్ నేహా దేశపాండే, అలాగే దయచేసి మనకి మనిషి మన స్క్రిప్ట్ కోఆర్డినేటర్ గా నాకు పనిచేసి నాకు చీఫ్ కోఆర్డినేటర్ వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. మన అంకాల శ్రీనివాస్ అండ్ అల్లూరి సీత. సో ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు ఒకసారి స్టేజ్ మీద రావాలండి ప్లీజ్. ఒకసారి టెక్నీషియన్స్ కానీ నటీ నటులు కానీ మిగతా వాళ్ళు ఈ సినిమా క్రూ అంతా ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సి కళ్యాణ్ గారిని కోరుతున్నాము, మొదటి సీడీని ఎన్ శంకర్ గారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. బిగ్ సిడీ లాంచ్ బై సి కళ్యాణ్ గారు. బిగ్ సిడీ లాంచ్ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ బిగ్ సిడీ లాంచ్ చేసినందుకు. థ్యాంక్ యూ. హీరో హీరోయిన్ కూడా జాయిన్ అవ్వాలండి. కొద్ది ఒకసారి సైడ్ సైడ్ సీడీని దేవి ప్రసాద్ గారికి అందించవలసిందిగా కోరుతున్నా. కళ్యాణ్ గారికి అండ్ దేవి ప్రసాద్ గారికి అండ్ దేవి ప్రసాద్ గారికి ఎస్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ సీడీని శ్రీ కళ్యాణ్ గారు సైడ్ కోసం సార్ వీడియో కూడా ఒకసారి అందరూ ఫోటోగ్రాఫ్ చూపించాల్సిన కోరుతున్నా వీడియోగ్రాఫర్స్కి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ముందుగా మేసారి చెప్పుకోవాలి అతగే మిత్రులు వెయిట్ చేయించినందుకు. అనుకోకుండా నేను చాలా దూరంగా 1 అవర్ తెలియ చేసిన దూరంలో మన సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదిన వేడుకలుంటే దాన్ని ఎక్కడైనా అవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఇప్పుడు వెయిటింగ్లో పెడతాం సారీ. ఆలూరి క్రియేషన్స్ అనే బ్యానర్ చూడగానే మాకు పర్టికులర్గా నాకు బాగా మిత్రుడైనటువంటి మా డైరెక్టర్ ఆలూరు రవి నాకు ఫస్ట్ గుర్తొచ్చాడు. ఆ తర్వాత ఈ సినిమా డైరెక్టర్ సీను మా కంపెనీలో పనిచేశాడు 20 ఇయర్స్ బ్యాక్. వెరీ సిన్సియర్ కమిట్మెంట్ అతనికి చాలా లేట్ అయింది. నేను అదే అడిగాను ఇప్పుడు సీరియల్ ఏ సీరియల్ నీ ఇంట్లో కష్టాలని సినిమాలో పెట్టినట్టున్నాను మొత్తం మీ ఆవిడ రాత్రి ఇంటి పోయిన తర్వాత పన్ను చేస్తాను ఇప్పుడే చెప్పాను. బట్ వెరీ గుడ్ క్యాప్షన్ సేవ్ మ్యాన్ ఫ్రమ్ ఉమెన్ అంటే
డెఫినెట్గా మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసినా ఇంట్లో వాళ్ళు పెట్టే సుఖం కంటే వాళ్ళు పెట్టే చిన్నతనం చాలా పెద్ద ఆశ్చర్యంగా కనిపిస్తుంది మనకి. చీరలు కనిపెట్టమన్నారు అనుకో, మంచి చిరాకులో ఉండేటప్పుడు 100 చీరలు కనిపెట్టమన్నారు, ఎంతటి కనిపిస్తుంది మనకి. ఇది హ్యూమన్ సైకాలజీ. ఎందుకంటే మనకి వాళ్ళు చులకన మనం చెప్పినట్టు వింటారు కాబట్టి. కానీ ఈ రోజుల్లో ఈ జనరేషన్ డిఫరెంట్, ఇప్పుడుండే జనరేషన్ వేరుగా ఉందనుకోండి. ఆ కాన్సెప్ట్లోనే శ్రీనివాస చేశాడని అనుకుంటున్నాను. శ్రీను నేను ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు, ఎందుకంటే ప్రతి చిన్న సినిమాకి నేను అవైలబిలిటీలో ఉంటే తప్పకుండా వెళ్తాను. అది మా గురువు గారు నేర్పిన ఇది. ఎందుకంటే పెద్దవాడు పక్షులు మనం వెళ్ళకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఎవరి కొరకు వెయిట్ చేస్తుంటాడు. ఒక చిన్న నిర్మాత చిన్న టెక్నీషియన్ సినిమా అయితే అతనికి మనం కావాలి. ఆ సిస్టమే నేను ఫాలో అవుతాను. కానీ చాలా సినిమాలు ఈ మధ్యలో నేను అటెండ్ అయినా ఫస్ట్ టైం ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. విశ్వనాథర్ గారు లేదా ప్రొడ్యూసర్ గారు కూడా చెప్తాను, డిఓపి అయితే ఆల్ టెక్నీషియన్స్ విజువలైజేషన్ సినిమా ఏదో కాంప్రమైజ్ చేసి ఏదో చిన్న కెమెరాలతో అలా తీసేసినట్టు లేదు. సినిమా చాలా బాగుంది. పర్టికులర్గా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేసావు. ఏదో చిన్న సినిమాకి చేసాం అనే ఫీలింగ్ లేకుండా ఈ సాంగ్స్లో క్వాలిటీ ఉంది. డెఫినెట్గా నీకు మంచి అవకాశం, భవిష్యత్తు డెఫినెట్గా బాగుంటుంది. ఇక ఎందుకంటే ప్రొడ్యూసర్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా తను వెరీ సిన్సియర్గా అతను నమ్ముకొని మా సీనుకి డైరెక్షన్ ఇవ్వటం. సీను తనకి జీతం ఇవ్వకపోయినా పని ముఖ్యం, పని మనిషి ఆనందం జనాలకి, కానీ పనిలో రాక్షసుడు అతను. సీను డెఫినెట్గా మంచి ప్రేరేపిస్తుంది. హీరో బాగా డ్యాన్స్ గ్రేస్ఫుల్ చేసావు, బాగా చేసావు. మా హీరోయిన్ నేహ ఆల్దో చేస్తున్నాను, తెలియ క్యారెక్టర్. ఇక టోటల్గా ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్లు, శ్రీనుకి ఈ సినిమా హిట్ కావాలి, ఆలూరు క్రియేషన్స్కి హిట్ చేయాలని చెప్పి చేసినట్టే ఉంది. తప్పితే ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కనిపించాల. మా రమణ ఆర్ డైరెక్టర్ చాలామంది పిండి కొద్ది రొట్టె అంటారు, కానీ ఇక్కడ అలా కాదు. పిండి తక్కువైనా రొట్టె బాగా కనిపించే విధంగా బాగా గట్టిగా ప్రయత్నిస్తాడు. వెరీ గుడ్ టెక్నీషియన్. ముందు సమస్త బాగుండాలని ఫీల్ అయ్యేటటువంటి మనిషి. అందరూ మంచి మనసులతో కష్టపడి బాగా పనిచేశారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి అయితే హీరో హీరోయిన్లు కానీ అందరు టెక్నీషియన్లకు మంచి పేరు రావాలి. వీటన్నిటికంటే మించి ప్రొడ్యూసర్ నమ్మి తీసిన ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలి. ఈ సమస్య ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీయాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే చెన్నై చేపలు చూసి 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కంటిన్యూస్గా. అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్టేట్కి దాన్ని ఇది చేయాలి, ఒక ప్రెసిడెంట్ ఒకసారి చేస్తే మళ్ళీ ఆ లాంగ్వేజ్ రావడానికి మళ్ళీ 4 ఇయర్స్ పడుతుంది. నేను 4 రాష్ట్రాల థ్యాంక్స్ చెప్పాలి. 4 రాష్ట్రాల మీరే మా ప్రెసిడెంట్ అని చెప్పి నేను 5 సంవత్సరాలు నన్ను అక్కడ ఉంచారు. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సభాభంగంగా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకున్నా. ఇక అన్నిటికంటే మంచి ఈ సినిమా సూపర్ హిట్ అయితే మళ్ళీ సక్సెస్ మీట్లో మా అన్న శంకర్ గారితో మళ్ళీ వేదిక పంచుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అగైన్ ఐ యామ్ వెరీ సారీ. వెరీ అల్లూరి క్రియేషన్స్
ఆలోచన సంస్కారాలు నిర్మించిన ఐపీసీ సెక్షన్ చేసిన ముఖ్య అతిథి అన్నయ్య కళ్యాణ్ గారికి, అలాగే మిత్రుడు దర్శక నటుడు దేవిప్రసాద్ గారి అట్లాగే దర్శక అట్లాగే సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా ఈ సినిమాని టీమ్ని ఆశీర్వదించిన మీ అందరికీ, మీడియం అందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నిజంగా కూడా ప్రత్యేకమైన రోజు, సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు. కృష్ణ గారి పుట్టినరోజు రోజు ఈ ఆడియో ఫంక్షన్ విడుదలవ్వటం, నేను కూడా కళ్యాణ్ గారు కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం కొంత ఆలస్యం జరిగింది. బట్ ఆలస్యమైనా కూడా ఆలస్యం అమృతంలాగా ఒక అద్భుతమైన ఫంక్షన్ మాత్రం ఇక్కడ జరుగుతూ ఉంది. నేను సాంగ్స్ అవి బాగున్నాయి అన్నారు విజయ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, అట్లాగే హీరో హీరోయిన్ కూడా బాగా చేశారన్నారు. నేను చూడలేదు కానీ బట్ నేను చూస్తాను, ఎందుకంటే రెట్టడి సీను నేను దాదాపు 25 ఇయర్స్గా ఫ్రెండ్స్, ఇద్దరం కలిసి ఒకే రూమ్ ఉన్నాము. అయితే విచిత్రం ఏంటంటే బంధు అంటే భార్య బంధు అంటే ఇక్కడ చాలా మందికి సీరు నేచర్ తెలియదు, తెలుసుండే అవకాశం లేదు. ఎందుకంటే నేను పక్కన పడుకునేవాడిని కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు ఎవరి నిద్ర వాడే పోవాలిగా, న్యాయంగా అయితే ఎవరి నిద్ర వాళ్ళే పోతారు, ఒకరన్నా ఇంకోటి తినొచ్చేవో కానీ, బట్ నిద్ర మాత్రం ఎవరిని వాళ్ళే పోవాలి. కానీ ఎవరి నిరసన కూడా వాళ్ళే ప్రకటించాలనే విషయాన్ని సీను చూసిన తెలుసుకున్నాను. సీను నిద్ర తన నిద్ర తనే పోయేవాడు, తన నిరసన కూడా తనే దాచుకునేవాడు. అంటే తనలో ఎక్కువ తను ఉంటాడు. ఎట్లాగంటే సినిమా పేమెంట్ ఇవ్వడు, శాలరీ రాదు, వారం ఉంది, రూమ్ రెంట్ ఇవ్వడు, ఏం సీను పరిస్థితి అంటే తనలో తను మాట్లాడుకుంటాడు, ఏంటన్నాయ ఎట్లాగన్నాయ్య, మరి మానేవా ఎందుకు వెళ్తావు, ఏదన్నా మనం లేకపోతే సినిమా అయిపోతుంది, సినిమా అయిపోతుంది అంటాడు మాదయ్యడు అంత డబ్బులు. అంటే తన నిరసనని కూడా తనలో దాచుకొని పక్కవాడి కూడా తెలియకుండా ముందుకు నడిచి ఈ స్థాయికి వచ్చిన సీను ఐపీసీ సెక్షన్ భార్యా బంధు అంట. అసలు అంటే అసలు తన బాధని ఇంకొకరితో పంచుకోవటం ఇష్టం లేని సీను వాటి ప్రపంచంలో బాధలన్నీ కూడా ప్రపంచానికి చాటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి గ్యారంటీ ఇంట్లో కన్విన్స్ చేసుకునే ఉంటాడు, లేకపోతే తనలో తను ఉంటాడు కదా పోలిని అని ఇంట్లో చేసుకుని ఉంటాడు. ఏదో రెండు రోడ్లు ఏదో ఒకటి జరుగుతుంది. అట్లే సీనికి చాలామంది క్లాస్మేట్స్ ఉన్నారు. అంటే సుబ్బన్న ఒకడు ఉన్నాడా, సుబ్బన్న ఇక్కడ వెళ్ళిపోయాడు, ఉన్నాడా సుబ్బన్న, నా లోపల దాన్ని వీటికి వెళ్ళిపోయావా, వెళ్ళిపోయాను అనుకుంటా సుబ్బన్న సుబ్బారావు వేదిక చెప్పుకుంటున్నాను, మనకు చాలా కావాలి. సుబ్బన్న నాకు ఫోన్ చేసి నేను సీని క్లాస్మేట్స్ ఉన్నాను. తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర సిఎస్ఓ ఉంటాడు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. సార్ మాట్లాడుతూ, సార్ సీను మీరు ఫ్రెండ్స్ అంటారు కదా, అవునన్నాను. నీకేం సంబంధం అంటే నేను అతను క్లాస్మేట్స్, నీ హైట్కి నేను అతను ప్రసాద్ గారి సంబంధం ఉన్నాను. సో ఎక్కడికి వెళ్ళినా కూడా సీనికి ఏదో ఒక రకమైన సంబంధాలు ఉన్నాయి. సో సీని వ్యక్తిగతంగా చాలా మంచివాడు, అంటే ఒకరికి హాని చేయని చేయకూడని చేయకూడదు అనుకొని తనలో తాను బతికి తనను తాను రిస్ట్రిక్ట్ చేసుకొని తన తన జ్ఞానాన్ని కానీ తన సంపదని కానీ లేకపోతే తన కష్టాలని కానీ ఎవరికి చెప్పకుండా తన తన మంచితనాన్ని మాత్రమే చాటి చెప్పుకున్న సీను ఈరోజు ఒక మంచి సినిమాకు నాంది పలకటం, ఈ మంచి సినిమా ఖచ్చితంగా కూడా ఇటు భార్యని అటు భర్తల్ని ఇద్దరిని కూడా ఆకట్టుకొని నిజంగుడి టైటిల్ ఎందుకు పెట్టని ఆసక్తి ముందు రిలీజ్ ఉంటుంది. ఎందుకంటే ఎవడన్నా కొంచెం ఎగతాళిగా చూసినా ఎగతాళిగా మాట్లాడినా లేకపోతే కింద నుంచి పైకి చూసినా కూడా ఆడవాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఖచ్చితంగా ఇతను ఐబీఎస్ సెక్షన్ పెట్టాడు, గ్యారంటీగా వాళ్ళ కోపం వస్తుంది. ఆ కోపంతో సినిమా చూస్తారు అసలు ఏం చేశారు కానీ.
సో ఒక ఇంట్రెస్ట్ ఒక క్యూరియాసిటీ అయితే బిల్డప్ అయింది. అంటే మగవాళ్ళు కూడా సరే వాళ్ళ బాధ పడే బాధలు నీళ్ళలో కాదు సినిమా తీరులో కొంచెం చూద్దాం ఈయన ఏం చెప్పాడు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇటు భార్యాభర్తలు కలిసి చూసి కలిసి ఆనందంగా ఈ థియేటర్లో నుంచి వెళ్ళి మంచి సినిమాని అభినందించే విధంగా ఈ సినిమా తీసుకుంటాడని తీయాలని మీ అందరు ఆశీస్సులు అలాగే సాంస్కృతిక గారి ప్రోత్సాహం ఇవన్నీ కూడా సీన్కి మంచి సపోర్ట్ అయ్యి వెళ్ళిపోవాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దల కళ్యాణ్ గారికి, మరో పెద్దల శంకర్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న మిగతా పెద్దలకి, మీడియా వారికి అందరికీ నమస్కారం. ముందుగా ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి ఈ సినిమాలో పాటలు రిలీజ్ అయ్యి నేను ఇంతకు ముందే నేను రెండు మూడు పాటలు చూశాను విన్నాను. మౌనశ్రీ మల్లిక గారు చాలా అద్భుతంగా పాటలు రాశారు. తర్వాత అన్ని పాటలు ఆయనే రాశారు నాకు తెలిసి అంతే కానీ విజయ్ కొరాకర్ గారు ఎంత బాగా చేశారో చూశారు. ముందుగా వారిద్దరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ సినిమాకి నాకు సంబంధం ఏంటంటే ఒక రెండు మూడు రకాలుగా ఉందండి. ముందుగా రెక్కడ శ్రీనివాస్ ఇందాక శంకర్ గారు చెప్పినట్టుగా పర్ఫెక్ట్ ఆయన చెప్పిన క్యారెక్టర్ అంతా ఆయన పర్ఫెక్ట్గా ఆవిష్కరించేశారు. మొత్తం ఆయన ఎంత సాఫ్ట్ అంటే సాఫ్ట్ అంటే కుదరదండి సాఫ్ట్ ఉన్నారా అని అంత సాఫ్ట్. కానీ ఆయన నాకు రెండు మూడు కథలు చెప్పారు గతంలో ఆయన ఎంత సాఫ్ట్ అంత బరువైనటువంటి ఒక కథాంశాన్ని ఆయన తీసుకుంటారు. నేను అనుకోవటం ఈ కథ నాకు తెలియదు కానీ ఇందులో కూడా చాలా బరువైన విషయం పెట్టుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత పాటలు చూసినప్పుడు నేను నిజంగా ముందు షాక్ అయ్యానండి. ఎందుకంటే నాకు హీరో శరత్ చంద్ర గారు తెలుసు, ఆయన కూడా ఇలాగే సాఫ్టే. ఆయన సాఫ్ట్ సాఫ్ట్ ఉన్నారా కానీ సాంగ్స్ చూడండి ఎవరు తీసేశారు. తర్వాత అంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తారని నేను అనుకోలేదు. అసలు చాలా మొదటి సినిమాకి అంత బాగా యాక్ట్ చేస్తారని చెప్పి నేను అనుకోలేదు. తర్వాత హీరోయిన్ నేహా గారు చాలా అందంగా ఉన్నారు సినిమాలో, బాగా నటించుంటారు అనుకుంటున్నాను. ముందుగా ఎప్పటి నుంచో నాకు రెక్కడ శ్రీనివాస గారు నాకు కూడా ఒక 20-25 సంవత్సరాల నుంచి ఆయన మిత్రుడు. ఆయన చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెఫినెట్గా. ఎందుకంటే ఆయన ఎప్పుడు సినిమా గురించి కథల గురించే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆయన సీనియారిటీ అంతా కూడా ఈ సినిమాలో ఆడియన్స్ కనిపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత సాంబశివరావు గారు, ఆలూరు సాంబశివరావు గారు, ఆయన ఇది ఒక్క సినిమానే కాదండి చాలా చాలా సినిమాలు తీయాలి అని ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు దీని తర్వాత అల్లు సాంబశివరావు గారు తీసినటువంటి అది కూడా సినిమా అయిపోయింది. ఆ సినిమాలో నేను నటించడం జరిగింది. ఎప్పుడు కూడా అంటే సినిమాల్లో మాట్లాడిన రెమ్యునరేషన్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అయిపోయిన రోజుల్లో అసలు అడగకుండానే అందరికీ కనిపిస్తారండి అల్లు సాంబశివరావు గారు. దీనికోసం అందరూ సపోర్ట్ పడతారు, టెక్నీషియన్స్ గారు అందరూ, పైగా మంచి ప్యాషన్ ఉన్న వ్యక్తి ఆయన. ఆయన అనుకున్నట్టుగా ఈ సినిమా సక్సెస్ అయ్యి బాగా డబ్బులు వచ్చి ఇంకా చాలా చాలా సినిమాలు ఆలూరి క్రియేషన్స్ మీద మంచి మంచి సినిమాలు ఆయన నిర్మించాలని కోరుకుంటూ యూనిట్ మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు మా రమణ గారు ఆయన నిజంగానే పిండి కొద్ది రొట్టె గారండి. పిండి ఎంత ఉంటుందో అంతే రొట్టె వస్తుంది. ఆయన ఇంకా ఎక్కడెక్కడో పిండి సంపాదించి తీసుకొచ్చి కూడా పెద్ద పెద్ద వేస్తాడు. ఎవరో పిండి కూడా కానీ నిజంగా అండి నా సినిమాలన్నిటికీ ఆయన డైరెక్టర్. నేను డైరెక్ట్ చేసిన సినిమాలకి మా గురువు గారు కోటిరామకృష్ణ గారి దగ్గర ఎన్నో సినిమాలు మేము కలిసి పనిచేసాం. టెక్నీషియన్స్లో నిర్మాత ఒక మంచి పరిపూర్ణంగా కోరుకునే వ్యక్తి
ఇంతకంటే నేను ఎవరిని చూడలేదు సార్. నేను ఇది వాస్తవంగా చెప్తున్నాను, ఎందుకంటే కళ్యాణ్ గారు ప్రస్తావించారని కూడా చెప్తున్నాను. అటువంటి మంచి మనుషులందరూ కూడా ఈ సినిమాకి పనిచేశారు కాబట్టి ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి. అల్లు సాంబశ్వరరావు గారికి మంచి చెప్పు రావాలి, మా శ్రీరామ్ గారికి మంచి అద్భుతమైన పేరు రావాలని కోరుకుంటున్నాను. నిర్మాత గారు మీ అందరిని ఇక్కడ రావాలని కోరుకున్నాను. విలేకరులు శ్రీ కళ్యాణ్ గారు, శంకర్ గారు, దేవిప్రసాద్ గారు, మా చిత్రానికి పనిచేసిన కళాకారులు అందరూ ఇక్కడ వచ్చారు. అందరూ కూడా నాకు చాలా కోఆపరేట్ చేశారు. చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందే విధంగా, నేను అనుకున్న విధంగా చిత్రీకరించగలిగారు. అలానే పాటలు రాయడంలో మౌనశ్రీ గారు చాలా మేటి అనిపించుకున్నారు. విజయ్ కురాగర్లు గారు మీరు చూశారు కదా, విన్నారు కదా, పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. హిట్ అయిన పదం కన్నా ప్రేక్షకుల ఆదరణ చక్కగా పొందుతుంది. అది కుటుంబ సమేతంగా వచ్చి చూడాలనే కోరికతో నేను దాన్ని ఆ రకంగా ప్రేరణ పొంది మన ఎడిటర్ శ్రీనివాస్ గారి డైరెక్టర్ గారికి ప్రోత్సహించి చెప్పాను. నేను కొన్ని సినిమాలు చూసి ఇలా సినిమా ఫీల్డ్ అభివృద్ధి చెందాలంటే, అందరూ బాగా బ్రతకాలంటే ఇలా థియేటర్లకి ఇలా ఫ్యామిలీతో రావాలి, కాబట్టి మన సినిమా ఆ రకంగా ఉండాలి అని చెప్పేసి పదే పదే నేను రిక్వెస్ట్ చేసి అడిగేవాడిని. ఆ రకంగానే చిత్రీకరించారు. ఖచ్చితంగా ఇది ఆదరణ పొందింది. అలానే పెద్దలు నన్ను ఆశీర్వదించారు, ఖచ్చితంగా అవి నిజమై తీరుతాయి. వారికి నా ధన్యవాదాలు. అందరికీ వందనాలు. కోరుతున్నాం. సో ఇందాక అందరూ చెప్పారు శ్రీనివాస్ గారు చాలా సాఫ్ట్, చాలా సాఫ్ట్ అని. సో నాకు తెలిసి కూడా నేను ఇందాక చెప్పాను ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారని, బట్ నేను ఇందాక గమనించింది ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు చేశాను నేను. సో మరొకసారి వినాలను. అందరికి నమస్కారం. అందరు మాట్లాడతారు టెక్నీషియన్స్, వాళ్ళ కోసమని నేను ఫస్ట్ మాట్లాడుతున్నాను, నన్ను క్షమించండి, ముందు మాట్లాడుతున్నాను. అసలు ఒక సినిమా అనేది ఒక కళ అంటే అది ఒక రకమైన ఊహే. ఊహ ఏంటంటే అది నిజ జీవితంలో జరుగుద్దో లేదో తెలియదండి. అది దాన్ని ఒక రకంగా కళ కూడా అనొచ్చు, ఎందుకంటే జరగచ్చు జరగకపోవచ్చు, బట్ జరుగుతుందని నమ్మించడం ఇది ఒక భ్రమ లాంటి. అలాంటి కళని నిజం చేయడానికి ఎంతమంది కష్టపడతారండి, అంటే రైటర్ కావచ్చు, డైరెక్టర్ కానివ్వండి, లిరిక్ రైటరు, డైలాగ్ రైటర్, తర్వాత మన మ్యూజిక్ డైరెక్టరు, కో డైరెక్టర్స్, మిగతా ఆర్టిస్టులు, హీరో హీరోయిన్ అందరూ కష్టపడతారు. వీళ్ళతో పాటు మనకి పైన వచ్చి జాయిన్ అయ్యి కనీసం లొకేషన్లో కష్టపడేవాళ్ళు, మన పోస్ట్ ప్రొడక్షన్లో కష్టపడేవాళ్ళు కానీ, తెర వెనక తెర వెనక అందరూ కలిసి కనీసం ఒక మినిమం ఒక 200 మెంబర్స్ ఉండొచ్చండి ఒక యావరేజ్ వచ్చిన సినిమా. ఇంతమంది కళ సాకారం అయ్యేది దీనిలో ఏంటంటే 24 క్రాఫ్ట్స్ అంటారు. నిజానికి అందరికి చేసే పనులు చూసుకుంటే ఇది ఒక 100 క్రాఫ్ట్లు పైనే ఉంటుంది. ఇలా ఇంత పని చేసి ఇంత కళ సాకారం అయింది అనేది పాపం అందరూ కష్టపడ్డారు. కెమెరామెన్ కష్టపడ్డాడు, మా ఫ్రెండ్ టీశ్యామ్ ఎంతో గొప్ప చేశారు, మిగతా మన ఆధారి అందరూ చేసిన ఇంత చేసి ఇంత ఎక్కడ ఈ దీనికి ఒక సార్థకత వస్తుందంటే ఇందరూ కూర్చుంది ఎక్కడంటుందండి, ఒక్కటే కలపాలండి. ఒక్క దారం ఉంటుంది సార్, చుట్టూ దారం చుట్టూ మన పూలు దండ, ఎన్ని రకాల పూలు వేసినా కూడా ఆ దారం మీద నుంచే చేయొచ్చండి. అలాగే ఇంతమంది టెక్నీషియన్లు, ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమందితో ఒక సినిమా చేసిన వీళ్ళందరూ కలిపిన మెయిన్ పర్సన్ ఒక ఆయన. ఆయన లేకపోతే ఇంతమంది కలవలేదండి. ఏది చేయాలన్నా అదే ఆ శాఖ, ఆ పర్సన్ ఎవరంటే ఒక నిర్మాత. నిర్మాత లేని ఏ పని సార్, పొద్దున లేస్తే రాత్రి వరకు సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టేంతవరకు నిర్మాత సహకారం ఉండాలి. అలాగే పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్ కానీ, డబ్బింగ్ కానీ, అప్ టు ఫస్ట్ ప్రింట్, అప్ టు సెన్సార్, అప్ టు రిలీజ్, అంటే ఇంత దూరం జర్నీ చేసేవాళ్ళు అఫ్కోర్స్ డైరెక్టర్ ఉన్నాడు, రైటర్ అందరు ఉన్నారు, కానీ అందరికన్నా ఎక్కువ కష్టపడి. ఎందుకంటే ఇక మిగతా వాళ్ళదేమో క్రియేటివ్ కష్టం, తర్వాత ఆయనదేమో కొంత సపోర్ట్ ఇస్తూ ఏదైనా సజెషన్ చెప్పడం అనేది ఇది ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్స్ కష్టం అనేది అన్నిటికన్నా చాలా కష్టమైంది. డబ్బు నోళ్ళు కూడా కష్టపడ్డ అది డబ్బు ఖర్చు పెట్టడానికి ఆలోచించే రోజులు ఆయన ఎంతుంది, ఏంటి, ఎలా తెస్తున్నారు, ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు.
ఆయన బాధలు కూడా ఎవరికి చెప్పుకోరని. బట్ ఆయన ఒక మంచి సినిమా చేసిన ఒక సంకల్పం అంటారు ఆయన దృష్టిలో మన మా నిర్మాత ఆలూరి సాంబశివరావు గారు. ఆయన సంకల్పం కోసమే ఆయన ఏమున్నా లేకపోయినా ఒక రెండు సినిమాలు పెట్టుకున్నారు, చేస్తున్నారు. ఈ సినిమా కూడా అదే సంకల్పంతో చేశారు. ఆయన సంకల్పానికి తగినట్టుగానే అన్నీ సమకూరని చేశారు. నేను నాయ శక్తిలా నేను చేశాను. ఒక 3 ఇయర్స్ నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. ఎంతో ఒక సోదరులాగా నన్ను ఆదరించారు, ఆదరిస్తున్నారు. అలాగే హీరో శరత్ చంద్ర గారు, మన నేహా దేశపాండే, మా టెక్నీషియన్లు, మన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కురాకల్ గారు, ఆయన ఎంతో బాగా ఇది చేశారు, ఎంతో వర్క్ చేశారు. తర్వాత మన లిరిక్ రైటర్ మౌనశ్రీ గారు, ఆయన అయితే ఇంకా టోటల్ సింగిల్ కార్డ్, ఆయన కథను వచ్చేసి సార్ నేను మొత్తం సింగిల్ కార్డ్ రాస్తానని కూర్చుంటే, మీకు నచ్చేంతవరకు చేయాలని కూర్చుంటే నాకు తెలిసి నేను వీళ్ళని మామూలుగా టార్చర్ పెట్టుండను. మన విజయ్ గారు కానీ, మన మౌనశ్రీ గారు కానీ, డైలాగ్ రైటర్లు అంకాల శ్రీనివాసు, మన అల్లూరి సీతారామరాజు గారు, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ కేవీ రమణ, 350 సినిమాలు ఆర్ట్ డైరెక్టర్ చేశాడు తను, అయినా కూడా ఎంతో ఇదిగా సీను నేను వచ్చి పనిచేస్తానని చేశారు. ఇలా టెక్నీషియన్లు అందరూ, నేను ఇంకా దవళ చిన్నారావు గారు కానివ్వండి, మన వాళ్ళు అందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలానే నాకు చాలా సన్నిహితుడు, నేను 5 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నా, నాకు స్క్రిప్ట్ రైడ్ బాగా సహకరించి, నాకు చీఫ్ కో డైరెక్టర్గా ఉన్న మా నేను ఒక బ్రదర్లా ట్రీట్ చేసే బి సుధాకర్ రాజు, నా సుధాకర్ గారికి, తర్వాత నాకు కోసం అని వచ్చిన వీళ్ళందరూ, మన దీన్ని యాక్ట్ చేసిన మహిత గారికి, తర్వాత మన ఈమె రాణి యాంకరు, ఈవిడ కూడా, ఈవిడతో నేను ఒక 4 షార్ట్ ఫిల్మ్స్ చేసాం మా జర్నీ 3 ఇయర్స్ టైం. అలాగే మన మిమిక్రీ చేసిన జితేంద్ర గారు కానివ్వండి, ఇలా చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మన అలాగే నా ఫ్రెండ్ మిత్రుడు మన ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సుబ్బారావు, నిజం చెప్పాలంటే ఇప్పుడు శంకర్ గారు కానీ మన కళ్యాణ్ గారు కానీ వస్తున్నారా లేదా నిజంగా నేనైతే గట్టిగా అంటే ఫోర్స్ చేయలేను, వాళ్ళకున్న చదువుతో నిజం అంటే నా మీద అభిమానం ఉంది, బట్ ఒక రకంగా నా వాళ్ళ కోసం అనుక్షణం ఎక్కడున్నారు ఏంటని బట్టి నా మిత్రుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సుబ్బారావు కానీ వీళ్ళందరూ ఎంతో సహకరించారు. ఇంకోటి నేనేంటంటే చాలామంది తెలియదు, నాకు పాత్రికేయ మిత్రులతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అక్కడి నుంచే నేను వచ్చానండి. ఎలాగంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు మిక్కిలిన జగదీష్ బాబు గారు, మన ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు గారు, ఐ అర్జునరావు గారు, వీళ్ళందరితో కొంతకాలం పనిచేసే అవకాశం నాకు దొరికిందండి. ఇక్కడ ఎంతమందికి దొరికిందో నాకు తెలియదు. అలాగే నెంబర్ 1 సురేంద్ర గారు, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు గారు నాకు 2 సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు. మన కళ్యాణ్ గారి బాగా తెలుసు, ఆయన చాలా సన్నిహితుడు, ఆయన ద్వారా నాకు చాలా మంచి మేలు జరిగింది. ఆయన నాకు ఒక చాలా గాడ్ ఫాదర్గా చాలా సపోర్ట్గా ఉంటారు. అలాగే ఇంకా నా మిత్రులు చాలామంది ఉన్నారు, నేను ఏమైనా పేర్లు పేరు మర్చిపోయినా దయచేసి నన్ను ఇచ్చేయండి. మన వాళ్ళు అందరూ మన దవళ చిన్నారావు గారు, ఆయన చాలా సీనియర్ మోస్ట్, ఆయన కూడా వీళ్ళెవరు డబ్బు కోసం పనిచేయలేదు, కేవలం ఒక మంచి సినిమా చేస్తున్నాం, మంచి వ్యక్తుల కోసం చేస్తున్నాం, మంచి నిర్మాత కోసం చేస్తున్నాం, కష్టపడే తత్వం ఉన్న టెక్నీషియన్స్ కోసం చేస్తున్నారని చెప్పారండి. వీళ్ళెవరు రుణం నాకు తెలిసి నేను తీర్చుకోలేను. బహుశా ప్రొడ్యూసర్ గారు శరత్ గారు రుణం ఈ సినిమా సక్సెస్ అయితే కొంత తీర్చుకోగలనేమో, భగవంతుడు ఆ అవకాశం కలిగించాడని అనుకుంటున్నా, ఆ నమ్మకంతో ఉన్నాను. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రొడ్యూసర్ గారు ఫ్రెండ్స్ మన రవిశంకర్ గారు, ముదిగండ రవిశంకర్ గారు, ఫస్ట్ లేడీ నాగేశ్వరరావు గారు, మన బొమ్మినేని శ్రీధరరావు గారు వీళ్ళందరూ, అలానే మన పక్క టీంలో వచ్చిన మోహన్ గారు కానీ, మన ఆ టీం మెంబర్స్ కానీ వీళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఒక 5-10 మినిట్స్ మన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కురాకల్ గారిని మాట్లాడాలి. సార్ ఒక్క నిమిషం అండి. సార్ సార్ మాట్లాడే ముందు కళ్యాణ్ గారికి కాలాతీతం అవుతుంది శంకర్ గారు అని. సో రూమ్మేట్స్ అందరూ డైరెక్టర్స్ అయ్యారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్ కళ్యాణ్ గారి గారికి ఇంతసేపు మీ సమయాన్ని కేటాయించి మీరు నాకు మంచి అవకాశం ఇచ్చిన సాంబశివరావు గారికి. ఆయన ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ అండి, చాలా మంచి సోని గుడ్ ప్లేయింగ్ దిస్ ఫిలిం. సాంగ్స్ చాలా బాగుంది, శ్రీనివాస్ రెడ్డి గారు మేము చాలా కష్టపడ్డాము సాంగ్స్ అన్ని కూడా. వీ గుడ్ ఇట్ వెరీ గుడ్ కంపోజిషన్స్. దానికి తగ్గట్టుగా మోనశ్రీ గారు మంచి సాహిత్యం అందించారు, మంచి లిరిక్స్ రాశారు, చాలా కష్టపడ్డారు. ఐ థ్యాంక్ మోనశ్రీ గారు. అలానే మా టెక్నీషియన్స్ అందరికి కూడా ఐ విష్ దిస్ ఫిలిం షుడ్ డూ వెరీ గుడ్. మా శరత్ చంద్ర గారు హీరో, ఇస్ వెరీ నైస్ పర్సన్. ఆయన చాలా ఎంకరేజ్మెంట్ చేశారు మా అందరికి కూడా. టెక్నీషియన్స్ టీమ్ వర్క్ అండి, ఏదో సింగిల్గా ఏదో చేశానని అలా కాకుండా కంప్లీట్ ఒక టీమ్ వర్క్ లాగా. సో ఐ రియలీ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సాంబశివరావు గారు, మంచి మనిషి, చాలా చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. అండ్ అలానే మా కంప్లీట్ టీమ్,
ఎవ్రీవన్, ఐ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రమణ గారు చాలా ఎంకరేజ్ చేశారు అందరూ కూడా. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదండి, నాకు శ్రీనివాసరావు ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ కి ఒక ఉమెన్ అంటారు, అది ఆయనకు ఉందండి. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి, ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈయన గెట్ ఆన్ అవుతూ ముందు నడుస్తున్నాను. ఇండస్ట్రీలో మంచి మనసు ఉన్న వ్యక్తిగా నాకు గోపి అని ఒక ఫ్రెండ్ ఉన్నారు, డైరెక్టర్ గా ప్రయత్నాల్లో ఉన్నారు. కలిసినప్పుడు శ్రీనివాసరావు గారు డైరెక్టర్ లో మూవీ చేస్తున్నారంటే శ్రీనివాసరావు గారు చాలా మంచి వ్యక్తి. నేను డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తూ ప్రొడ్యూసర్ కోసం నేపథ్యంలో శ్రీనివాసరావు గారు నాకు పరిచయం అయ్యారు. ఆయన మంచితనం చూసి నాకు కాకుండా ఆయన కోసం నేను తిరుగుతున్నాను ప్రొడ్యూసర్ కోసం అని చెప్పేసి అన్నారు. నేను అసలు ఆశ్చర్యపోయా, అటువంటి వ్యక్తి మొత్తం టీమ్ ని అలాంటి పర్సన్స్ నేర్చుకోవడం జరిగింది. అండ్ ముఖ్యంగా శ్రీనివాసరావు గారు నాకు చెప్పినప్పుడు సార్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఫ్రెండ్స్ మహోశ్రీ గారు అండ్ విజయకుమార్ గారు సార్ అని చెప్పి వాళ్ళు పరిచయం చేశాను. వాళ్ళతో అయ్యాము అండ్ నేను రికమెండ్ చేసినందుకు 100% న్యాయం చేశారు ఇద్దరు కూడా. వెరీ థ్యాంక్ఫుల్ సార్. అండ్ సేమ్ యూనిట్ లో మళ్ళీ ఇంకో సినిమా చేయాలనే శ్రీనివాస్ గారు చాలా డెడికేటెడ్ పర్సన్ అని చెప్పేస్తున్నారు. ఆ డెడికేషన్ ఏంటనేది మీరు చూసిన పాటలు ఎంఐఎం సాంగ్ లో చూడొచ్చు. అంత డెడికేటెడ్ పర్సన్ కాబట్టి ఆయన మధ్య బాగా చేయించగలిగారు. అండ్ సినిమా వచ్చేసి ఐపీసీ సెక్షన్ బాగా బంధు. ఐపీసీ అంటే ఇండియన్ పిల్లలు కూడా, లేకపోతే ఇల్లాలి పిల్లలు కూడా. అది మీకే వదిలేస్తున్నాను. సినిమా చూసాక మీరు వచ్చే థ్యాంక్స్ అండి. దేశపాండే గారు థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. పాపం ఇంకో సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆ డేట్స్ కూడా మాక్సిమం మనకు మనకి వాళ్ళని కన్విన్స్ చేసి ప్లీజ్ అలా ఉంది అని చెప్పేసి మేము అలాగే డేట్స్ కూడా చెప్పండి. డేట్స్ కూడా చెప్పకుండా చెప్పండి. డేట్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. హలో ఎవ్రీబడి, నమస్కారం. అండ్ ఈరోజు థ్యాంక్ యూ సో మచ్, మీరందరు ఇక్కడ ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మూవీ గురించి చెప్పాలంటే బేసిక్లీ బిహైండ్ ద మూవీ మా సార్ శ్రీనివాస్ సార్, ఇంకా సుధాకర్ సార్ కూడా వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా చూడడానికి కూడా సేమ్ ఉంటారు పర్సనాలిటీలో కూడా. అండ్ బిహేవియర్ ఇద్దరిది చాలా సాఫ్ట్. ఇంకా నేను ఒకటి నేర్చుకున్నా శ్రీనివాస్ సార్ దగ్గర నుంచి, అది ఇమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి. సార్కి మేము నేను ఇంకా శరత్ మేము ఎప్పుడు కూడా ట్రై చేస్తుండే సార్కి కోపం ఇవ్వడానికి, ఏదైనా
ఇలాంటి నాటీ థింగ్స్ చేస్తుండే కానీ సార్కి ఎక్కడ కోపం రాలేదు. అండ్ వీ బేసికలీ వీ ఫెయిల్ డూయింగ్ దాట్ అండ్ ఐ హావ్ లెర్న్ రియలీ అ లాట్ దట్ హౌ టు కంట్రోల్ ద ఎమోషన్స్ అండ్ హౌ టు కంట్రోల్ యువర్ యాంగర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా పెద్ద లెసన్ ఇచ్చారు. అండ్ చెప్పడానికి మా ప్రొడ్యూసర్ సార్ గురించి, ఈ సచ్ అ స్వీట్ హార్ట్ అంటే నాకు ఒక కూతురు లాగా ఒక డాటర్ లాగా మొత్తం మూవీలో చూసుకున్నారు. అండ్ ఐ రియలీ వాంట్ టు వర్క్ అగైన్ విత్ హిమ్, అది నేను చెప్పిన. అండ్ వచ్చినాక మా కోస్టార్ గురించి బేసికలీ ఒక చిన్న సీక్రెట్ చెప్పాలంటే, మేము స్టార్టింగ్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండే అండ్ హీ వాజ్ వెరీ ఫనీ డూయింగ్ ఇట్. అది నేను ఆల్రెడీ చెప్పిన అతనికి, కానీ నేను పక్కనని నవ్వుకున్నాను. కానీ సెట్ పైన వచ్చినాక నాకే కాంప్లెక్స్ వచ్చేసింది. అది హీ వాజ్ లైక్ సో అమేజింగ్ ఆన్ ద సెట్. ఇంకా మీరు చూడొచ్చు అతను డాన్స్ ఎంత బాగా చేశారు. అండ్ మూవీ గురించి చెప్పాలంటే, ఇది బేసికలీ ఒక నార్మల్ అంటే జరిగే థింగ్స్ ఒక భార్య బంధువు మధ్యలో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. అది ఇట్స్ నాట్ కంపల్సరీ దట్ ఎవ్రీ వైఫ్ అండ్ హస్బెండ్ మస్ట్ బి గోయింగ్ త్రూ, కానీ మీరు చూస్తే మీరు నవ్వుకుంటారు. అంటే సిచ్యువేషన్స్ పైన ఎలా జరుగుతాయి, ఏమవుతుంది, ఎలాంటి క్యూట్ థింగ్స్ ఉంటాయి, ఎలాంటి టార్చర్ థింగ్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు చూడొచ్చు. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద 30+ ఆడియన్స్ ఆర్ సంథింగ్, ఇది కొత్త జనరేషన్ కోసం కూడా చూడొచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, అది యంగ్ జనరేషన్కి నచ్చుతాయి. అండ్ ప్లీజ్ కీప్ వాచింగ్, మేము చాలా త్వరగా ఇది రిలీజ్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది మొత్తం టీమ్కి. బికాస్ ఆఫ్ ద టీమ్ ఐమ్ స్టాండింగ్ హియర్ టుడే. అండ్ ద మెయిన్ పర్సన్ హూ ఐ రియలీ వాంట్ టు సే ఇస్ శ్యామ్ సార్, హీస్ నాట్ హియర్ టుడే, బట్ హీస్ అ పర్సన్ హూ ప్లేస్ విత్ ద లైఫ్. అండ్ జనరలీ అందరూ అంటే కెమెరా గురించి, పిక్చరైజేషన్ గురించి చేస్తారు, బట్ హిస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హీ ప్లే విత్ ద లైట్స్. అండ్ బికాస్ ఆఫ్ ద లైట్స్ వీ ఆర్ లుకింగ్ రియలీ అమేజింగ్ ఇన్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్. అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలోస్ ఆన్ ఫేస్బుక్ అండ్ జస్ట్ కీప్ సెండింగ్ మెసేజెస్. మీకు ఎలా నచ్చినాయి వీడియోస్, ఇంకా అన్ని సాంగ్స్ మాకు చెప్పండి. థ్యాంక్ యూ.